ఈరోజు ఒక ప్రత్యేక చర్చకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ మన మధ్యలో ప్రపంచ ప్రఖ్యాత తాత్విక నాస్తికుడైన డాక్టర్ ఆంటోనీ ఫ్లూ. ఈయన మునుపు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయపు అధ్యాపకుడు. ఇంకొకరు డాక్టర్ గేరీ హ్యాబర్మాస్, ప్రస్తుతం లిబర్టీ విశ్వవిద్యాలయంలో తాత్విక భాగమునకు అధ్యాపకుడుగా ఉంటున్నారు. నేటి వారి చర్చనీయాంశం యేసు మరణమును జయించి లేచినాడా అని. ఒక అద్భుతమైన ఆశ్చర్యక్రియ చూసిన వాడికి ఇక్కడ ఒక తప్పిదము జరిగిందనుకునుట చాదస్తమే అవుతుంది. ఆశ్చర్యక్రియ జరిగినదని నేను ప్రేరేపించబడినను అది నిజముగా దృష్టినాత్మకముగా జరగనవసరం ఉన్నది. ఒకే ఒక అతి ముఖ్యమైన నిజమేంటంటే శిష్యులు విశ్వాసముంచిన వారి అనుభవములు పునరుత్థానుడైన యేసును చూచుట వలన వచ్చినవి. శిష్యులు విశ్వసిస్తున్న వారి అనుభవాలు పునరుత్థానుడైన యేసును ప్రత్యక్షంగా చూచటం వల్ల కలిగినవి. మంచిది, ఖచ్చితంగా మీరు వాటిని సాధారణ దృష్టితో చూస్తున్నారు, కనుక అది ఎలా జరిగింది? ఇవి దుఃఖముతో కూడిన దర్శనములు మరియు వారు చెబుతున్న విషయాలలోని వాటిలో మిగిలిన వారు చూచినవి ఏదియూ లేవు. నా ఉద్దేశం టోనీ ఎక్కువ వేడి నీళ్ళలో మునిగిపోయి ఉన్నారనుకుంటా. ఒకటి, అతని దగ్గర ఏ విధమైన సందేహములకు తామైనటువంటి ఖాళీ సమాధి ఉంది. రెండోది, నేను ఇంతవరకు చెప్పని అరడజను కారణాలను నిరూపించలేని శిష్యులందరినూ కలిగి ఉన్నట్లు భ్రాంతి కనబడుతూ ఉంది. ఒకే భ్రాంతి అది, వారందరూ ఒకే మనసు కలిగి ఉండరు. మీ దగ్గర ఉన్న భిన్న సమయాలలో, స్థలాలలో ప్రజలు వ్యక్తుల భిన్న విషయాలు చేసుటకు ఖాళీ సమాధి ఇది జీవితాలను మార్చలేదు. లేదు, నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే పౌలు ఇక్కడ నిజానికి అసలు చూసింది ఏమిటి? పునరుద్ధానుడైన క్రీస్తును చూచాను అనటలో ఆయన ఉద్దేశం ఏమిటి? పునరుద్ధానుడైన క్రీస్తును గురించి కానీ లేక మరే విషయమైనను పౌలకు తప్ప మరెవరికి కనపడింది ఏమిటి? ప్రతి విమర్శకుడు పునరుద్ధానుడైన యేసును శిష్యులు చూచారని విశ్వసిస్తున్నారు. శిష్యులు తాము పునరుత్థానుడైన యేసును చూశారనుకుంటే మిగిలినవేవి మనం సరిపోవని అనుకుంటే భ్రాంతి అనుకుంటా కూడా కుదరదు. మనకు తెలిసినదంతా ఒక అద్భుత సంఘటన జరిగింది. క్రైస్తవ విశ్వాసము క్రీస్తు పునరుత్థానంపైనే ఆధారపడి స్థిరపరచబడినది. క్రీస్తు మృతుల్లో నుండి లేచినట్లయితే అప్పుడు క్రైస్తవ విశ్వాసము నిజమైనది. పునరుత్థానము లేకుంటే క్రైస్తవ విశ్వాసము అబద్ధమైనది. అపోస్తలుడైన పౌలు సహితం క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు అంటున్నాడు. దజాన్ యాంకర్బర్గ్ షో కార్యక్రమంలో ఈ ప్రాముఖ్యమైన చర్చకు ఆహ్వానిస్తున్నాము. స్వాగతం, మీరు వచ్చినందుకు సంతోషం. నేటి మన అతిథులు ప్రపంచంలోనే ప్రఖ్యాత తత్వవేత్తలు మరియు వారు ప్రాముఖ్యమైన విషయాన్ని చర్చిస్తున్నారు, యేసు మరణమును జయించి లేచాడా. ఈ మొదటి కార్యక్రమంలో నేను వారిని గురించి పూర్తిగా అర్థం చేసుకున్నట్టుకు వారెవరో మీకు వివరిస్తాను. మన మొదటి అతిథి డాక్టర్ ఆంటోనీ ఫ్లూ. ఈయనే ప్రపంచమంతటిలోనూ తాత్విక నాస్తికుడు అనుకుంటున్నాను. రీడింగ్ ఇన్ ఇంగ్లాండ్ విశ్వవిద్యాలయంలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు మరియు అబెర్డీన్ విశ్వవిద్యాలయం, కింగ్స్ కళాశాలలో క్రిస్ట్ చర్చిలోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రమును నిత్యం బోధించుచు ఉపాధ్యాయుడిగా ఉంటున్నారు. 12 విశ్వవిద్యాలయాల్లోనూ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయపు సెయింట్ జాన్ కళాశాలలో ఎంఏ పట్టా తీసుకున్నారు. కీలే విశ్వవిద్యాలయం నుండి కూడా సాహిత్యంలో డాక్టర్ పట్టా తీసుకున్నారు. ఆయన 23 పుస్తకాలను రాశారు, 12 పుస్తకాలకు సంపాదకులుగా ఉన్నారు. ప్రముఖ వార్తాపత్రికల్లో 72 మించి వ్యాసాలు రాసి ఉన్నారు. ఇవన్నీ ఆయన గురించిన వాటిలో ఒక భాగం. మీరు తత్వశాస్త్రపు ఎన్సైక్లోపీడియాను చూస్తే ఆశ్చర్యకరములను గురించిన వ్యాసం రాసినది డాక్టర్ ఫ్లూ. ఎందుకనగా నేటి ప్రపంచంలో అందరి చేత అంగీకరించబడిన గొప్ప పండితుడితనే. మరెన్నో వ్యాసాలు కూడా ఈయన రాశారు. మా రెండవ అతిథి డాక్టర్ గ్యారీ హ్యాబర్మాస్. ఈయన వర్జీనియా లిన్చ్బర్గ్లోని లిబర్టీ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రము మరియు వేదాంత తాత్ర విభాగమునకు అధ్యక్షుడు. గ్యారీ గారు ఇంగ్లాండ్కు చెందిన ఆక్స్ఫర్డ్లోని ఎమాన్యుయల్ కళాశాలలో డాక్టర్ ఆఫ్ డివినిటీ పట్టాను తీసుకున్నారు మరియు మిచిగాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ పూర్తి చేశారు కూడా. ఆయన 21 పుస్తకాలను రాశారు మరియు ప్రముఖ వార్తాపత్రికల్లో 110 వ్యాసాలు కూడా రాశారు. ఈ ఇద్దరు ప్రముఖులు ఇక్కడ ఉండుట నాకెంతో సంతోషం కలుగుతున్నది. డాక్టర్ హ్యాబర్మాస్, నా ఉద్దేశంలో ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తున్న వారందరూ మేము యేసు నిజంగా మరణమును జయించి లేచాడా అనే మాట్లాడుకుంటున్నాం. నా ఉద్దేశం చరిత్రలో కొన్ని రుజువులు సాక్ష్యాలు ఉన్నవంటున్నారు. ప్రతి 6 లేక 8 నెలలకోసారి వచ్చే న్యూస్ వీక్ మరియు టైం పత్రికలను మీరు గమనిస్తే మరొకటి కూడా ఉంది, యేసు దర్శనములు. ఈ పుస్తకాల్లో మీకు కావలసిన విషయాలన్నీ ఉంటాయి మరియు పునరుత్థానం గురించిన రుజువులు బహు అరుదని వారు చెబుతున్నారు. ఇప్పుడు అటువంటి సమయంలో మీరు చారిత్రక యేసు అనే పుస్తకాన్ని రాసి మీరు మిచిగాన్ రాష్ట్రంలో పిహెచ్డీ కోసం అధ్యయనం చేస్తున్నప్పుడు సందేహాత్మకులుగా ఉన్నారనే విషయాన్ని తెలియజేశారు మరియు ఆ సాక్ష్యాలు మిమ్మల్ని విశ్వసించినట్లు చేసినవని ఒప్పుకున్నారు కూడా. అయితే 12 చారిత్రక సాక్ష్యములు విమర్శక పండితుల చేత కూడా అంగీకరించబడినవని తెలియజేశారు కూడా. ఆ విషయాలతో నేటి మన ఈ శీర్షికను ప్రారంభిద్దాం.
అయితే ఇక్కడ ఆ 12 చారిత్రక సాక్ష్యముల యొక్క వివరాలు తెలియజేయండి. మంచిది జాన్. వాటిలోని కొన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే, నేడు సహజముగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ యేసు సిలువలో మరణించాడని అనుకుంటున్నారు. నా ఉద్దేశము జాన్ క్రోసెన్ మరియు జీసస్ సెమినార్కి చెందిన మిగిలిన వారు కూడా పునరుత్థాన ప్రపంచంలో ఇది అందరికీ తెలిసిన సత్యం అంటున్నారు. ఆయన సమాధి చేయబడిన వాడు. మరొకటి, ఈ సన్నివేశము కొందరు నిరుత్సాహులైన శిష్యులను ప్రభావితం చేసింది. ఇప్పుడు ఒక సమాధి ఖాళీగా ఉన్నదన్న సత్యాన్ని అనేక పండితులు అంగీకరించినా మిగిలిన వారు దాన్ని అంగీకరించటలేదు. అయితే అన్నిటికీ ముంచిన ముఖ్యమైన రుజువు ఏంటంటే, శిష్యులు తమ అనుభవాలనే పునరుత్థానుడైన యేసు దర్శనములుగా విశ్వసిస్తున్నారు. వాటి ఫలితముగా మార్పు చెందిన వారు పునరుత్థానము వారి బోధనలోనే కేంద్రాంశము. వారు యెరూషలేములో బోధించారు, సంఘము స్థాపించబడింది. ఇక్కడ మునుపు సందేహాత్మకులైన యాకోబు మరియు పౌలు అనే ఇద్దరు ఉన్నారు. ఒకడు బంధువైన సందేహకుడు, మరొకరు బయటవాడు, సంఘమును హింసించిన సందేహకుడు. పునరుత్థాన యేసుకు చెందినవని విశ్వసించడంతో క్రీస్తును అంగీకరించారు. మరొక విషయము, నేడు నాకు ఎడమ వైపున దూరముగా ఉన్న ఎందరో పండితులు కూడా చారిత్రక యేసు ఉద్యమంలో ఉండి ఇలాంటి రుజువులకు చెందిన పట్టికను కలిగి ఉన్నారు. వాటినే వారి సందేహములను నివృత్తి చేయు పునాదిగా చూపించవచ్చు. ఇప్పుడు టోనీ, మీరు హేబర్మస్ రుజువులను గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి. మంచిది, కానీ ఆ రుజువుల్ని నేను వ్యతిరేకించను. కానీ నేనేమంటానంటే, రుజువులు అనేక రీతుల్లో పూర్తిగా రుజువు చేస్తున్నట్టు అనిపించటలేదు. మొదటిగా ఎవరిని సిలువ మరణము, దాని తర్వాత జరిగిన సంగతులు ఖచ్చితంగా ఏ సంవత్సరంలో జరిగాయో తెలీదు. ఇక మరొక ఆసక్తికరమైన అంశం, ఎవరికి జన్మదినము తెలియకపోవుట. ఈలాగున ముఖ్యమైన వ్యక్తులలో అనేకులు జన్మదినములు ఎవరికీ తెలియదు. మరొక లోటు, రాయబడిన ప్రతుల ఆధారమైన మన రుజువులన్నీ విశ్వసించిన క్రైస్తవుల చేత రాయబడినవే. వారిలో ఒక్కరు కూడా ప్రత్యక్ష సాక్షులు కాదు. వారెందుకు యేసుని అంగీకరించలేదు? భూకంపము మరియు మిగిలిన గొప్ప అద్భుతములు నిజముగా జరిగినవా లేదా అని తెలియచేయుటకు యెరూషలేములోని మరెవ్వరి సాక్ష్యము కూడా లేదు. ఇవన్నీ తెలియని విషయములు, చాలా గోప్యమైన విషయములు. వాటి గురించి మీరేమనుకుంటున్నారు? మంచిది. ఇప్పుడు ప్రాథమిక క్రైస్తవులలో ఒకరును ప్రత్యక్ష సాక్షులు కారని అనటంలో మీ ఉద్దేశం వారిలో పౌలును చేర్చలేదు అనుకుంటాను, అవునా? కానీ మనం చూస్తున్న ప్రత్యక్ష సాక్షి. మంచిది, నిజంగా అవి జరిగిన వెనువెంటనే సైఫనను రాళ్లతో కొట్టినప్పుడు అతడు అక్కడే ఉన్నాడు. అయితే బైబిల్కు, కానీ నిజంగా ఆలోచిస్తే అప్పుడు అతను యెరూషలేములో లేడు. వెలుపటి రుజువులను నేను అంగీకరించను. ప్రతి వాటికి బైబిల్కు వెలుపల అనేక రుజువులు కలవనుకుంటున్నాను. నేను ఇచ్చిన పట్టికలోని రుజువులన్నిటికీ ప్రతిదానికి శిష్యులు నిరుత్సాహమును మినహాయించి, ఎందుకంటే అవి మానసిక సంబంధమైన విషయము, దానిని మినహాయించి అన్నిటినీ పౌలు పత్రికల్లో నుండే రుజువు చేయవచ్చు అనుకుంటా. అయితే వాటిలో అధిక శాతము బైబిల్కు వెలుపటి సాహిత్యంలోనూ మనము చూడవచ్చు అనుకుంటాను. మంచిది, మాకు ఉదాహరణ ఇవ్వండి, వాటిలో కొన్నింటిని మాకు చూపించండి. మంచిది. 1 కొరింథీ 15 ఏమాత్రము సందేహము లేకుండా రుజువులన్నిటిలోకి కేంద్ర అంశం అనవచ్చు. మరియు అది ఇటు కుడి వైపు నుండి అటు ఎడమ వైపు వరకు కూడా నా ఉద్దేశము. బహు తీక్షణుడైన పండితుడు చేసిన అధ్యాయం అనుకుంటాను. టోనీకి ఎడమ వైపున ఉన్నవాడు అనుకుంటాను చెప్పాడు. హెబ్రిమాస్కు చెప్పడానికి 1 కొరింథీ 15 తప్ప మరొకటి లేదనుకుంటున్నాను అన్నాడు. మరియు మీరు ఇలా చెప్పి పునరుత్థానము జరగలేదనుకుంటే, ఎందుకంటే 1 కొరింథీ 15 అద్భుతమైన రుజువు, పౌలు చేత వ్రాయబడింది. అది కూడా ప్రారంభంలోనే క్రీస్తు శకము 50-57 మధ్య వ్రాయబడింది. మరింత ముఖ్యంగా 1 కొరింథీ 15:3 అతడు తాను అందుకున్న ఉపదేశమును ఇతరులకు అప్పగించాలనుకుంటున్నాడు. మరియు అక్కడి విషయాలు, ఆ మాటలు, మరొకటి మాట ఇవ్వబడుట మరియు అందుకొనుట అనే మాటలు ఆచారమును ఇతరులకు అందించుటను తెలియజేస్తూ ఉన్నాయి. మీరు వాటిని సరిగ్గా విభజించలేకపోతే ఈ సమాచారం పౌలు యెరూషలేములో పేతురు యాకోబు దగ్గర పొందుకున్నాడు. ఇప్పుడు మరొకటి, పౌలు స్వకీయ మాటలలో నుండే గలతీయులకు 1:18 రాయబడింది. గమనిస్తే ఈ పరిశోధన క్రమంలో తాను కొంత పాత్ర పోషించినట్లు కనబడుతూ ఉంది. దీనిని బట్టి పౌలు 1-1.5 సంవత్సరాలకు ముందే రక్షించబడి ఉంటాడు. 3 సంవత్సరాల తరువాత యెరూషలేముకు వెళుతున్నప్పుడు, అంటే క్రీస్తుకము 35 అనుకోవచ్చు. మనము సిలువ మరణము క్రీస్తుకము 30 జరిగింది అనుకుంటే, క్రీస్తుకము 35 5 సంవత్సరాల తరువాత పేతురు యాకోబుల దగ్గర నుండి ఈ సమాచారం వచ్చి ఉండవచ్చు. కనుక పురాతన చరిత్ర వలన ఇది చాలా ప్రాథమిక విషయమై ఉండవచ్చు. పేతురు తనకు చెప్పినని పౌలు రాసిన ముఖ్యమైన విషయం ఏమిటి చెప్పండి.
మంచిది. పౌలు 1 కొరింథీ 15 కనబడుతున్నట్లు చెబుతున్న విషయాలు యాకోబు మరియు పేతురులు చెప్పినట్లుగా ఉన్నది. మరొక ముఖ్యమైన విషయం, పౌలుతో పాటుగా పేతురు మరియు యాకోబు పేర్లు మాత్రమే పౌలు 1 కొరింథీ 15 వ్రాసిన జాబితాలో ఉన్నది. కనుక చాలా చిన్న సమూహమే అక్కడ ఉంది. మరియు పురాతన చరిత్రను గమనిస్తే ఒక జర్మనీ విమర్శక చరిత్రకారుడు అంటున్నాడు, కాంపన్ హౌసన్ 1 కొరింథీ 15:3 గురించి చెబుతూ పురాతన వ్రాతలను గురించిన పూర్తి ఆధారముగా చెప్పబడడానికి అవసరమైన వాక్య భాగా అనుకుంటున్నాడు. కనుక ఎడమ వైపున ఇతడు దూరంగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను. కనుక నా ఉద్దేశము, టోనీ పౌలు చెప్పినది నమ్మడని నాకు తెలుసు, కానీ ఇది మనకు పురాతన సమయం నుండే లభించింది. టోనీ, పౌలు గారు ఈ ప్రత్యేక సాక్ష్యములుగా చెబుతున్న వాటిని గురించి మీరేమంటారు? తన తోటి వారితో జరిగిన ఒక విషయాన్ని చెప్తున్నాడు అనడంలో పెద్ద అనుమానం ఏమీ లేదు. కానీ ఆయన ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఆయన వారిని కలుస్తున్నాడు, లేక ఆయన పునరుద్ధానుడైన క్రీస్తును చూశానని అనుకుంటున్నాడు. కానీ ఆయన తోటి వారు ఏమీయూ చూడలేదు. ఇది నిజం అవును కదా? కనీసం వారు స్వరమైనా విన్నారా అనే అనుమానం ఇక్కడ ఉన్నది. మొదటగా పౌలుతో నన్ను అతని తోటివారు ఆయన చూచినది చూడలేదనే విషయం స్పష్టమవుతుంది. ఇది అపోస్తలుల కార్యంలోనే ఉంది, దాన్ని పౌలు దగ్గర మనము చూడము. కనుక మీరు అపోస్తలుల కార్యములు గ్రంథంలో ఏకీభవిస్తారనుకుంటే ఇది పుస్తకంలో మరిన్ని విషయాలను ఉపయోగించుకునేలాగా చేస్తుంది. కానీ నా మరొక విషయము నేను మీతో అంగీకరించట్లేదు. పౌలు స్వీయ వ్రాతలోనే ఇది చూపించడానికి ఇష్టపడుతున్నాడు. మనం కొంత విరామం తీసుకుందాం, తర్వాత చర్చిద్దాం. యేసు నిజముగా మరణమును జయించి లేచినాడా, మరియు మనం అపోస్తలుడైన పౌలు గురించి మరియు అతనికి యాకోబు మరియు పేతురు దగ్గర నుండి లభించిన సమాచారం మరియు ఎట్టి పునరుత్థానము జరిగిందనే అంశాలు మాట్లాడుకుందాం. ఇది ఆత్మీయమైనదా, భౌతికమైనదా, ఇదేమన్నా ఊహయా, లేక మరేదైనా? తిరిగి వచ్చి మాట్లాడుకుందాం. మంచిది, తిరిగి వచ్చాం. మనం ఇద్దరు గొప్ప అతిథులతో మాట్లాడుతున్నాం. ఆంటోనీ ఫ్లూ ప్రపంచంలోనే అనేకుల చేత గొప్ప తత్వవేత్తగా ఉన్నారు, మరియు డాక్టర్ గ్యారీ హాబ్రమాస్ ప్రఖ్యాత తత్వవేత్త మరియు చరిత్రకారుడు, యేసు పునరుత్థానమును గురించిన రుజువులను వివరించడంలో ప్రముఖుడని అనేకులు చే గుర్తించబడి ఉన్నారు. ఇప్పుడు విమర్శక పండితులందరూ అంగీకరించే 12 రుజువులు, వీటిని అంగీకరించింది సువార్తీకులు కాదు. అక్కడ ఉన్న విమర్శక పండితులు అంగీకరించే విషయాల్లో ప్రాముఖ్యత ఏమిటి, వీటిని ఆలోచించండి. మొదటిగా ఈ విషయాలను వారు ఎందుకు అంగీకరిస్తున్నారు? వారు వీటిని అంగీకరించడం కారణం వాటి పునాది గట్టిగా ఉందని అనుకుంటున్నాను. నేడు పౌలు అందరిచే అంగీకరించబడుతున్నాడు. టోనీ ఇక్కడ చెప్పినట్లుగానే ఈ పట్టికలో అన్ని విషయాలు పౌలు పత్రికలో రుజువు చేయవచ్చును, మరియు ప్రతి ఒక్కరూ సువార్తల నుండి అపోస్తుల కార్యముల నుండి కొన్నిటిని మనము గమనించవచ్చునని అనుకుంటున్నాను. కనుక ఇది మంచి రుజువు అని భావిస్తున్నాను. మిగిలిన వారికి కొన్ని ఎక్కువ లేక తక్కువ విషయాలు ఉండవచ్చు. మరియు ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు, గ్యారీ, మీ పుస్తకంలో నుండి నేను అర్థం చేసుకున్నది ఈ 12 అంశములకు చరిత్రలో నుండి అవసరమైన రుజువులు బలపరుచుచున్నవి. ఈ 12 రుజువులు పండితులచే అంగీకరించబడినవని మీరు ఏకీభవిస్తారు? మంచిది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మన దగ్గర రుజువులు ఉన్నవి, ఇప్పుడు వాటి నుండి చివరకు మనం ఏ విషయాన్ని చెప్పొచ్చు? టోనీ, వాటి నుండి మీరు నేర్చుకున్నదేమిటి? వీటిలో నుండే పౌలు రాతలు మినహాయించి ఏ విధమైన ఆసక్తికరమైన విషయములు లేవు. కనుక నిజం ఏంటంటే, వాటిలో ఒకటి నాకు సరిగా గుర్తుంటే, శిష్యులు తమకు కలిగిన అనుభవములను నిజంగా పునరుత్థానుడైన యేసు ప్రత్యక్షతను విశ్వసిస్తున్నారు. మంచిది, ఖచ్చితంగా మీరు వాటిని సహజ సిద్ధంగా చూస్తున్నారు. కనుక మీ సిద్ధాంతం ఏంటో చెప్పండి, అది ఎలా జరిగి ఉంటుంది? నా ఉద్దేశం, ఏదో జరిగిందనేది అందరూ చెబుతున్నారు, నిజమేనా? అలాగే, ఇది దుఃఖమునకు సంబంధించిన దర్శనములని నా గట్టి నమ్మకం. సహజముగా ఇలా జరగడం చాలా సహజం. సహజముగా తమ భర్తను లేక భార్యనో లేక సమీప బంధువునో కోల్పోయిన వారు బాధలో మునిగిపోయి అకస్మాత్తుగా వారు తమ ఇంటి చుట్టూనో లేక ఇంకెక్కడో అటువంటి వారే కనపడినట్టుగా అనుకుంటూ ఉంటారు. అవి దుఃఖము వలన కలిగిన దర్శనములని, మరియు అటువంటి వాటిని ఇతరులు చూడడం అనేది జరగకపోవచ్చని నేను అభిప్రాయపడుతున్నాను. మీరు జాక్ కెంట్ గారు రాసిన ద సైకలాజికల్ ఒరిజిన్స్ ఆఫ్ ది రిజరక్షన్ మిత్ పై మీ అభిప్రాయాన్ని రాశారవునా? మరియు అదేమిటంటే, నా ఉద్దేశం, ఫ్రీ ఇంక్వైరీ వార్తా పత్రిక లేక మిగిలిన కొన్నిటిలో ఇవి వివరించబడినవి లేక వివరించబడుతున్నవి. అవును, సంక్షిప్తంగా ఆయన ఇక్కడ చెప్పింది ఏంటంటే, శిష్యులకు కలిగిన అనుభవాలను గురించి ఈయన ఆపాదించిన విషయాలకు 2 కారణాలు ఉన్నాయి, దుఃఖంతో కలిగిన భ్రాంతి మరియు పౌలుకు మారు మనస్సు అపోహ. మీరు వాటితో ఏకీభవిస్తారని నాకు తెలియదు. మతి భ్రమించిన మారు మనసు గురించి నాకు నిజంగా తెలియదు. కానీ స్పష్టంగా ఇది విలియం జేమ్స్ రాసిన వెరైటీ ఆఫ్ రిలీజియస్ ఎక్స్పీరియన్స్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఈ ఆశ్చర్యకరమైన
మతపరమైన మారు మనస్సుల్లో ఏం జరుగుతుంటుంది? ఒక మతము నుండి మార్పు అనేది చాలా నెమ్మదిగా లేక మరొక విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ అటువంటి వాటిలో అనేక సంగతులు ఆ విలియం జేమ్స్ గారి రచనల్లో ఎందుకంత ముఖ్యమైనదో నన్ను వివరించనివ్వండి. 15 సంవత్సరాల క్రితం మీ ఇద్దరికి మంచి వాగ్వాదం జరిగింది. ఇక్కడ వాళ్ళు అది ఎవరూ చూడలేదు. ఆ విషయాలను నేను పుస్తకంలో చదవాలి. కానీ అది అద్భుతమైన వాగ్వాదం. నిజంగా అది ఎంతో మంచి వాగ్వాదం. కానీ జాక్ కెంట్ దానిపై సమీక్ష వ్రాసిన వ్యక్తిగా చెబుతున్నారు, హేబర్మస్ చెప్పిన డజను రుజువులన్నీ గొప్ప సంగతులు అని. ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ రుజువులను వివరించడానికి ఫ్లూ దగ్గరే సిద్ధాంతము లేనందుకు ఓడిపోయినాడు. ఇప్పుడు మీరు ఏకీభవించాలనుకున్న సిద్ధాంతం ఇదేనా? చెప్పండి, మీరు ఏకీభవించాలనుకున్న సిద్ధాంతం అదేనా? గడిచిన 15 ఏళ్లలో నేను నేర్చుకున్నది ఇదే. దీంతో పాటుగా మరికొన్ని విషయాల్లో నేను నేర్చుకున్నాను. నిజమేంటంటే భ్రాంతి చాలా కాలం ఇక్కడ కొనసాగింది. కానీ ఇది ఒక ప్రత్యేకమైన స్థలమునకు చెందిన భ్రాంతి, శిష్యులకు దుఃఖంతో కూడిన భ్రాంతి కలిగినదన్నాం. ఇదేమిటో మీరు కొంచెం వివరిస్తారా? మతి భ్రమించిన మారు మనస్సుగా అపోస్తలుడైన పౌలు గురించి అంటున్నారు, అది సరైనదేనా కాదా చెప్పండి, వివరించి చెప్పండి. ఇదంతా దగ్గరగా ఉన్నట్లు అనిపించటలేదు, వాటిని వెనుక నుండి విమర్శించనివ్వండి. పౌలుతో ప్రారంభిద్దాం. ఈ పుస్తకంలో జాక్ కెంట్ పౌలునకు కలిగినది మారు మనసు మాత భ్రమగా పిలుస్తున్నాడు. కానీ ఆయన చెప్పని అంశం ఏంటంటే, నా ఉద్దేశంలో ఇది చాలా సులభమైన విధానం, ఎందుకంటే అనేకులకు ఈ మారు మనసు మతి భ్రమణం అంటే ఏంటో తెలియదు. దీని ఆయన DSM-3 అంటున్నాడు, ఇది సాధారణంగా మానసిక రుగ్మతుల చికిత్సలో వాడే విధానం. పౌలు దమస్సునకు వెళ్ళు మార్గంలో మారు మనస్సు మతిభ్రమలకు లోనైనట్లయితే అనేక సమస్యలు ఈ క్రమంలో మనకు ఎదురవుతాయి. దీనిని అతడు వివరించటలేదు. మొదటిది, చికిత్స రచనలలో భ్రాంతికి సంబంధించిన పాదములేవి కనిపించవు. ఇది కేవలము అతి వేగముగా మనసు చెలించుటకు సంబంధించిన స్థితి. ఇది కొంతకాలం నుండి తర్వాత పోతుంది కనుక మారు మనస్సు మతిభ్రమ దీనిని జరిగించదు. ఒక విమర్శకునికి కూడా నీకు ఖచ్చితంగా మారు మనస్సు మతిభ్రమ కలగాలి. అది కూడా కెంట్ పుస్తకంలోనే ఉంది. మరియు మీకు వినికిడి చెందిన భ్రాంతి కూడా కలిగి ఉండాలి. మీకు దృశ్య సంబంధిత భ్రాంతి కలిగి ఉండాలి. దేవుడు నాతో మాట్లాడి మీకు ఇది చెప్పి ఉన్నాడు అంటున్నాడు కనుక ఒకే సమయంలో 4 విషయాలు జరగాలి. మారు మనస్సు మతిభ్రమ భిన్న రకముల భ్రాంతులు. ఒకసారి మెసయా భ్రాంతి కలిగి వెంటనే అతనిని భ్రాంతి విడిచిపెట్టాలి, ఎందుకంటే తరువాత ఎక్కడా దీనిని మనము చూడము. ఈ మారు మనసు మతిభ్రమ గురించి ఇద్దరు మానసిక రుగ్మతల విధులైన కప్లాన్ మరొకరు సుప్రసిద్ధ వ్రాతలలో నుండి వివరించబడి ఉంది. దీనిని గమనించినట్లయితే ఇది పౌలుకు సరిపోతుందని గమనించండి. ఈ 5 ఇంట్లో 1 ఉండవచ్చు. స్త్రీలకు జరుగుతుంది, ఎక్కువగా పెద్దలకే జరుగుతుంది. పేదరికంలోనూ వారు ఎక్కువగా జరుగుతుందంటూ జ్ఞానము తక్కువగా ఉన్నవారికి మరియు యుద్ధంలోనున్న సైనికులకు జరుగుతుంది. ఇవే ముఖ్యమైన 5 పరిస్థితులు. వీటిలో 1 కూడా పౌలుకు అస్సలు ఇందులో సరిపోదు. కనుక మీకు ఇది 5 సమస్యలు ఉన్నవని మీరంటే వాటితో పాటుగా అతనికి మతిభ్రమ ఉండాలి, 2 భ్రాంతి, మెసయ్యా భ్రాంతి కలగాలి. మరియు ఇక్కడ మరొకటి కలుపుదాము, పౌలులో యూదా మతము నుండి క్రైస్తవ విశ్వాసంలోనికి మారాలనే ఆలోచన చిన్న నలుసంత దుఃఖముతో కలుగు భ్రాంతిని గమనిద్దాం. దాని గురించిన సంగతి ఏంటి? సరే, దుఃఖముతోటి భ్రాంతి జాక్ కెంట్ గారి ప్రకారము శిష్యులకు మరియు యాకోబుకు ఇది కలిగింది. ఇక మరొక విషయము, ఇది రచనలలోనే ఉన్నట్లు మీరు అనుకోవాలని ఆయన భావిస్తున్నాడు. దుఃఖముతోటి భ్రాంతితోటి ఎంతమాత్రమూ లేదు, DSM-4 ఏమీ లేదు. ఇప్పుడు టోనీ సరిగ్గానే చెప్పాడు అనుకుందాము. ప్రజలు భ్రాంతిని కలిగి ఉంటారు, కానీ MO సంగతి ఏమిటి? దుఃఖంతో కూడిన భ్రాంతి ఒకరికే కలుగుతుంది. సహజముగా భర్తను కోల్పోయిన ఒక వృద్ధురాలనే తీసుకుందాము. ఆమె గదిలో రాత్రి సమయంలో ఒంటరిగా ఉన్నది, మరియు నేను ప్రాస్టర్గా పనిచేసే మందిరంలో ఒక ఆమె నాకు గుర్తొస్తుంది. ఆమె చెబుతుంది ఏంటిది, డాడీ ఎక్కడ? ఆమె ఇల్లంతా తిరుగుతూ ఒక మీటే అడుగుతుండేది. ఆమె దుఃఖంతో కూడిన భ్రాంతికి సరిపోయే వ్యక్తిగా మనం అనుకోవచ్చు. వారు దుఃఖంతో ఉన్నారన్న సంగతి మనకు తెలియదు. భ్రాంతి అంటే ఏమిటి? మీరందరూ విషయాన్ని దృఢంగా నమ్ముతున్నప్పుడు దానికి సంబంధమైన దృశ్యం కనబడుతుంది. పౌలు సందర్భంలో కూడా అనేకులు ఆయనతో ఉన్నట్లుగా చెప్పబడుతుంది. వ్యక్తులు, స్థలాలు, అక్కడ స్త్రీ పురుషులు ఉన్నారు, ఇలాంటివి లోపల వెలుపల మనకి ఖాళీ సమాధి కనబడుతుంది. మరొక విషయం, ఈ భ్రాంతిపై కొంత పరిశోధన చేసిన నా స్నేహితుడు ఒకరు అన్నారు, సాధారణంగా గమనిస్తే ఈ భ్రాంతి ఏ విధమైన మార్పును తీసుకురాలేదని గమనించగలము. ఒకరిలా అన్నారు, ఇప్పుడు ఆగండి, మీ భర్తని ఇప్పుడు మీరు చూచట్లేదు, వారు అనవచ్చు, వారు తెలియకుండానే అనుకుంటారు. మంచిది,
ఒక ప్రత్యేకమైన మానసిక పరమైన మార్పును గురించా, దాన్ని నేను పరిశీలించి వాటిపై జ్ఞానమును ఆర్జించాలనుకోవడం లేదు. పౌలు నిరుత్సాహపడ్డానికి అనేక కారణములున్నవని నేను అనుకుంటున్నాను. మనం గమనిస్తే క్రైస్తవులను హింసించే పనిలో అతను నిమగ్నమైనవాడు, మరియు ఈ విషయంలో ప్రజలకు కొన్ని సందర్భాల్లో మనస్సు మారిపోతూ ఉంటుంది. దమస్కులో ఉన్న క్రైస్తవులను బంధించుటకు లేక చంపుటకు వెళ్ళుచున్న పౌలు ఎలాగున మారు మనస్సు పొందాలనుకున్నాడనే ఆయన వ్రాసిన పత్రికలో నుండి ఏ సాక్ష్యములు లేకుండా మనము చెప్పగలము? ఆయన ఈ ప్రజల సమూహంలోనికి దేనికి సరిపోడు. అయితే నా పెద్ద సమస్య ఏంటంటే, ఆయనకు ఒకే సమయంలో ఈ నాలుగు సమస్యలు కలగాలి: మారు మనస్సు భ్రాంతి, వినికిడి భ్రాంతి, దృశ్య భ్రాంతి మరియు మెసయ్యా భ్రాంతి. ఎందుకనగా అతడు దేవుడు నాతో మాట్లాడినాడు మరియు ప్రపంచంలోని వారందరి కొరకై శుభవార్త నా దగ్గర కలదు అంటున్నాడు. ఇది నాలుగవది. ఈ నాలుగు విషయాలు జరగటం అనేది చాలా సమస్య కల సిద్ధాంతము. అయితే నా విషయం ఏంటంటే, మిగిలిన అంశాలు మారు మనసు భ్రాంతిగా చెబుతున్న డిఎస్ఎంలో కలగవు. కనుక ఒకే సమయంలో నాలుగు సమస్యలు కలగాలి. అవును, తన దగ్గర ఉన్న సమాచారము లేక సాక్ష్యముల ఆధారంగా కెంటిట్టి ముగింపు తీసుకురాగలిగారు. ఎందుకంటే అపోస్తులుడైన పౌలు దగ్గర మనకట్టి దృశ్యం కనిపించదు. ఇది మరింత పరికల్పితముగా అనిపించుట లేదా? చెప్పండి, ఏమిటే దశలు? మంచిది. అవును, ఇది అలాగే అనిపిస్తోంది. క్రైస్తవేతర రాతల్లో నుండి అవసరమైనన్ని రుజువులు లేని కారణము చేత అక్కడ ఖచ్చితముగా ఏమి జరిగిందనే విషయాన్ని దృఢంగా మనం చెప్పడానికి సాధ్యమవుతుందని మీరు భావించకూడదు. మనకి లభించిన విషయాల ఆధారముగా వీటికే మనం రుజువుల్ని చూపించగలం. కానీ ఇది అక్కడ జరిగిన అన్ని రుజువులకు వ్యతిరేకమైందని గ్రహించాలి. సాధ్యమైనంత వరకు మనం చేయగలిగేది ఏంటంటే, మనకు లభించిన సాక్ష్యములను వారు చూచింది భౌతిక శరీరం అని, మరియు అక్కడ ఉన్నవారికి ఎవరికైనా ఇది కనిపిస్తుందని, మరియు అప్పుడు కెమెరా కనిపెట్టి ఉండి ఉంటే ఫోటో తీయగలిగేట్టుగా ఉన్నదని వివరించడానికి ప్రయత్నించమని ఇతరులకు సలహా ఇవ్వవచ్చు. మనము దానిని వివరించుచున్నాము. కానీ గేరీ, మనం ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో చెప్పినదంతని క్రోడీకరించుము. అప్పుడు నేను చేయదలిచినది ఏంటంటే, విషమి యొక్క మూలాంశమును పరిశీలించుట, మిగిలిన పురాతన చారిత్రక సమాచారమును గురించిన టోనీ ఇక్కడ చెబుతున్నది ఏమిటి, దాని సంగతి ఏమిటి? ఇక్కడ ప్రాముఖ్యంగా నాలుగు చారిత్రక రుజువులను మీరు పుస్తకంలో రాశారు. వాటి నుండి ఇక్కడున్న సాక్ష్యాల ఆధారంగా వాటిలో నుండి 12 విషయాలను వెలికి తీశారు. 129 భిన్న వాక్యములకు 44 నుండి 49 భిన్న మూలముల నుండి క్రోడీకరించారు. దానిని మనం చర్చించాలైతే ఇప్పటికి దీనితో మేము ముగిస్తున్నాం. ఇప్పుడు మన ముందు ఉన్నది ఏంటంటే, టోనీ జాక్ కెంట్ యొక్క వ్రాతలను తీసుకుని శిష్యులను మరియు యాకోబుకు భ్రాంతి కలిగిందని, దుఃఖంతో కూడిన భ్రాంతి అని, మరియు పౌలునకు మరుమనసు మతిభ్రమ కలిగిందని చెబుతున్నాడు. అయితే సాక్షులు ఈ రెండు ఆలోచనలకు చాలా దూరంగా ఉన్నవి. టోనీ చెప్పేది నిజమే. అయితే ఇక్కడ అనేక విషయాలు మనకు తెలియటలేదు. కానీ సమస్య ఏంటంటే, మనకు తెలిసిన విషయాలు సత్యాలను చాలా దూరంగా కనబడుతున్నవి. నా ఉద్దేశంలో ప్రతి విషయంలోనూ మానసిక రుగ్మతలు, మానసిక శాస్త్రము, చరిత్ర, మీరు చెప్పింది నిజమే. అయితే ఆ నాలుగు ముఖ్యమైన సత్యముల గురించి మనం తిరిగి చర్చించుకున్నాం. మనము పునరుత్థానమునకు సమీపముగా ఉన్నట్టు అనుకుంటున్నాను. మంచిది, మా కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి. ఎందుకంటే వచ్చే కార్యక్రమంలో పురాతన మూల విషయాలు నిరూపిస్తున్న నాలుగు ముఖ్య చారిత్రక రుజువులను చర్చించుచున్నాం. తప్పక చూస్తారని భావిస్తున్నాను. అవి మీ అందరి కోసం. ఈరోజు మా కార్యక్రమాన్ని చూసినందుకు వందనాలు. నేటి కార్యక్రమం మీకు నచ్చినట్లయితే మరియు దీన్ని తిరిగి చూడాలనుకుంటే, మా ఇతర కార్యక్రమాలు మరియు ప్రసంగాలు చూడాలనుకుంటే, మా ఉచిత జాన్ యాంకర్బర్గ్ షో యాప్ లేక మా వెబ్సైట్ jashow.org సందర్శించండి. మా ఈ కార్యక్రమాలలో దేన్నైనా ఉచితంగా మా జాన్ యాంకర్బర్గ్ షో యాప్లో చూడొచ్చు, లేక మీ వ్యక్తిగత ఉపయోగం కొరకు ఒక ఎపిసోడ్ను $5 మా వెబ్సైట్ jashow.org డౌన్లోడ్ చేసుకోవచ్చు. సహోదరులారా, ప్రభువుతో మీ నడకలో ప్రోత్సహించడానికి మరియు బలపరచడమే మా ముఖ్య ఉద్దేశం. మరియు దేవుడు నేడు మీతో మాట్లాడి ఉండవచ్చు. క్రైస్తవునిగా మారుటెట్లో తెలుసుకోవాలనుకుంటే, లేక ప్రార్థించి యేసును మీ రక్షకునిగా అంగీకరించాలని అనుకుంటున్నారా? అయినట్లయితే ఇప్పుడే మా వెబ్సైట్కు వెళ్ళి
బికమ్ ఏ క్రిస్టియన్ పై వత్తండి, దానిని మా మొదటి పేజీలోనే పైన ఉంటుంది. అక్కడ మేము మీరెలా ప్రార్థించాలి, ప్రభువైన యేసుక్రీస్తును పాపముల నుండి రక్షకునిగా ఎలా అంగీకరించాలి మరియు ఆయన్ని ఎలా తెలుసుకోవాలి, వ్యక్తిగతంగా ఎలా గ్రహించాలి తెలియజేస్తాము. నేటి మా కార్యక్రమం చూడడానికి ఎంచుకున్నందుకు సంతోషిస్తున్నాము మరియు ప్రభువుతో ప్రతిరోజు మీ నడకను గురించిన మరికొన్ని విషయాలను చెప్పుచున్నాము. దేవుడు దీవించునుగాక. వచ్చేవారం తిరిగి కలుసుకుందాం. మంచిది, రెండవ పేరును తీసుకుందాం, మరియా. యేసు తల్లి అయిన మరియా పేరు అనుకుందాం. దాని నుండి మీకేం అర్థమవుతోంది? ఎక్కువేమీ లేదు, ఇది మరియా సమాధి. మనకు యేసు సమాధి ఉన్నది, అలాగే మరియా సమాధి ఉన్నది. అది ఎలా ఉంటుందనే విషయం మాత్రం మనకు ఎక్కువగా తెలియదు. అవును, అక్కడ పేర్లను గురించి మాట్లాడుకుందాం. మీరు ఈ మార్గం వైపు చూస్తే యెరూషలేములోని జనాభా దాదాపు 80,000. కొందరు దానికి తక్కువ అంటూ ఉంటారు, మరికొందరు దానికి ఎక్కువే అంటారు. అందులో దాదాపు 16,000 మంది మరియలో నడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ పట్టణంలోని 5 ఒకరికి మరియా అనే పేరు ఉంటుంది. నా చలోక్తి ఏమంటే, ఇజ్రాయెల్ కుర్రవాళ్ళు ఎదుగుతున్నప్పుడు వారు మరియని పెళ్లి చేసుకోవాలనుకుంటారేమో. ఎందుకంటే వారు వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ఆ స్త్రీ పేరు మరియా అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. మంచిది. ఈ మరియా యేసు తల్లి అని చెప్పడానికి ఒక సాక్ష్యమైనా ఉందా? లేదు, ఎందుకంటే అక్కడ మరియలు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా గమనిస్తే, దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఇక్కడ ముఖ్యమైనది పేర్ల సముదాయం. ఇది ఒక్కరి పేరు కాదు, వారు అందరినీ ఒకచోటనే ఉంచి వారందరి పేర్లు సమాధిపై రాయడం సాధ్యం కాదని చెప్తున్నారు. ఒక రీతిగా చూస్తే అది నిజమే. మీకు తెలుసా, మన దగ్గర 1,000 పేర్లున్నవి. మనకు లభించిన 2,600 మృత కళేబరాల నుండి మనకు దాదాపు 1,000 పేర్లు కనిపిస్తున్నాయి. ఇటువంటి పేర్లు రాయబడిన మొదటి సముదాయం ఇది. కనుక ఇది కొద్దిగా అసహజమైంది. కానీ అదే సమయంలో మీరు వాటిలోని విషయం అంతటినీ గ్రహించడానికి ఒకదాని తర్వాత ఒకటిగా మీరు గమనించాలి. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో. మీతో మా వాళ్ళు కలిసి ప్రార్థించాలని కోరితే, లేదా ప్రశ్నలు ఏమన్నా అడగాలి అనుకుంటే, స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్లు కనిపిస్తే వాటికి ఫోన్ చేయండి. అలా మీరు ఫోన్ చేస్తే మేము మీతో కలిసి ప్రార్థన చేస్తాం. ఈ ప్రోగ్రాం చూసిన వారందరికీ ధన్యవాదాలు. వచ్చేవారం కూడా ఇదే సమయానికి ప్రోగ్రాం చూడండి. క్రీస్తుతో సంబంధాన్ని ఎలా పెంచుకోవాలనే అంశంలో వివరాలకు మా వెబ్సైట్ jashow.org కు వెళ్ళి ప్రే టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ను క్లిక్ చేయండి.